वेलकम टू जास्तीस किचन सिंपल अंड ईजीगा अयिपोये अरटिकाय एगुरु तोटि मी मुंदुकु वच्चानु दीन्नि चेयडं चाला तेलिक लंच बॉक्सेस कैते मंची रेसिपी इदि एंतो हेल्दीये काकुंडा मंची टेस्टीगा कूडा उंटुंदि अरटिकाय एगुरुकि कावाल्सिन पदार्थालु एंटो तेलुसुकुंदां कूर अरटिकायलु रा बनाना 6 पच्चिमिर्चि 5 తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ఉప్పు 1.5 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉల్లిపాయలు 3 ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో ముక్కలుగా కోసిన అరటికాయ ముక్కల్ని నీళ్ళల్లో వేసి దానిలో 1 టీ స్పూన్ ఉప్పు వేసి చేతితో బాగా కలపాలి ఇలా చేయడం వల్ల ఉప్పు ముక్కలన్నిటికి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది తరువాత కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ అయ్యేదాకా ఉండనివ్వాలి అరటికాయలు ఉడికే లోపు ఆనియన్స్ ని మరియు పచ్చిమిర్చిని నేను కట్ చేసిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి రెండు విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ పోయాక అరటికాయ ముక్కల్ని వడకట్టుకోవాలి ఆ తర్వాత అరటికాయ ముక్కలకి ఉన్న పీల్ తీసేసి వాటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం వేడవగానే తాలింపు గింజలు మరియు పసుపు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి అవి కొంచెం వేగాక ఉప్పు వేసి దానిలో కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని వేయాలి ముక్కలు నలగకుండా చిన్నగా కలుపుకోవాలి అరటికాయలో చాలా పోషక విలువలు ఉంటాయి ఇది అందరికి చాలా హెల్తీ ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి 5 నిమిషాల తర్వాత మూత తీసి నీట్గా కలుపుకొని దానిలో కారం వేసుకొని కలుపుకోవాలి నేను చేసే రెసిపీస్ అన్నీ మన కిచెన్ లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియన్స్ తోనే ఉంటాయి దీనికి స్పెషల్ గా షాప్ చేయాల్సిన అవసరమే ఉండదు తరువాత కొద్దిగా కొత్తిమీర పైన చల్లి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉంచాలి 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే అరటికాయ ఎగురు రెడీ లంచ్ బాక్సులు పెట్టే వాళ్ళు ఫస్ట్ చూసుకునేది అతి తక్కువ టైంలో అత్యంత హెల్తీగా ఉండే రెసిపీస్ అలాంటి వారికి ఈ రెసిపీ మోస్ట్ యూజ్ఫుల్ అని అయితే చెప్పొచ్చు ఇంకేం మరి అలా జాస్తీస్ కిచెన్ని ఫాలో అయిపోండి కా చూస్తున్నారు కదండి చూడడానికి ఎంత టెంప్టింగ్ గా ఉందో ఇక తింటే ఉంటుంది నేనైతే చెప్పను ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ బాక్స్ లో మీరే చెప్పాలి నా ఛానల్ ని అతి తక్కువ టైం లో చాలా సపోర్ట్ చేస్తున్నారు దానికి మీ అందరికి చాలా థాంక్స్ నేను ముందు చేసిన రెసిపీస్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పెట్టాను ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ Thanks for watching. Please like, share, subscribe Jasti's Kitchen.